Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పాం, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, వర్గాలు చూడం, ఏ ఒక్కటి అర్హత మాత్రమే చూస్తాం. ఐదేళ్లలో అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఇదే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ 25 లక్షల ఇళ్లు మేనిఫెస్టోలో కట్టిస్తాము అని చెప్తే, ఈరోజు అంతకు మించి దాదాపుగా 31 లక్షల 75 వేల ఇళ్లకు ఇళ్ల పట్టాలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నేను. అది కూడా ఎక్కడా కూడా అర్హత మాత్రమే ప్రాతిపాదికగా ఉండాలని అడుగులు ముందుకు వేశాం. ఎక్కడైనా కూడా కలెక్టర్ల సమావేశం దగ్గర నుంచి గ్రామ వాలంటీర్లకు దిశ దశ నిర్దేశించేటప్పుడు కూడా చెప్పిన మాటలు, గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న స్టాఫ్కు దిశ దశ చూపిస్తా మార్గదర్శకం చేసేటప్పుడు కూడా చెప్పిన మాటలు కూడా ఒక్కటే, అర్హత మాత్రమే ప్రాతిపదిక కావాలి, కులం చూడకూడదు, మతం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు కూడా చూడకూడదు, చివరకు మనకు ఓటు వెయ్యని వారైనా పర్వాలేదు, వారికి అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి దిశ దశ చేశాం. నిజంగానే ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యతగా ఒక పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాము అని చెప్పి ఇచ్చిన మాటకు ఈరోజుకు కట్టుబడి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకుపోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. గత ప్రభుత్వం అక్కడో ఇక్కడో చివరి 2 సంవత్సరాలలో మొక్కుబొడిగా కొన్ని ఇళ్ళు కట్టడం చూశాం. ఇప్పుడు మనం కడుపుతున్నవి అలాంటి ఇల్లు కాదు. ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం మీ అందరితో. ఈరోజు ప్రారంభించి వచ్చే 3 ఏళ్లలో మనం కట్టబోతున్నవి ఇల్లు కాదు, ఊళ్ళు. దీనివల్ల లబ్ధి ఏ రకంగా జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి చూస్తే 4,95 లక్షల మంది అని చెప్పి 2011 జనాభా లెక్కల ప్రకారం లెక్కలు తెలుస్తాయి. మరి మనం ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది అని అంటే, ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే, భార్య భర్త ఇద్దరు పిల్లలు అని చెప్పి అనుకుంటే, ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు మనం అక్క చెల్లెమ్మలకు చేతుల్లో పెడుతున్నాము అని అంటే, 31 లక్ష కుటుంబాలు అని అంటే ఏకంగా 1,24,00,000 మంది జనాభాకు దీనివల్ల మేలు జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. 1,24,00,000 జనాభా అంటే నిజంగా రాష్ట్రంలో 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభానే 4,95,00,000 ఉంటే దాదాపుగా 1,24,00,000 మందికి ఉజ్జాయింపుగా మేలు జరుగుతూ ఉందని అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో జనాభా ఎంతో తెలుసా? 51,54,000. ఇంకొక పెద్ద జిల్లా మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో జనాభా ఎంతో తెలుసా? 48,88,000. అంటే ఈ 2 జిల్లాలే కాదు, ఈ 2 జిల్లాలకు మళ్ళీ మా కడప జిల్లాను లేకపోతే శ్రీకాకుళం జిల్లాను ఇవన్నీ కూడా కలిపినా కూడా 1,24,00,000 మందికి ప్లేస్మెంట్ వస్తుంది అని అంటే
ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతా ఉందన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ రాబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఈ కాలనీలలో రాబోయే రోజుల్లో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజు, విద్యుత్తు ఇంకా ఇటువంటి అనేక వసతులు కూడా కల్పించబోతా ఉన్నాం. దాదాపుగా మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నారు. దానికి కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఇంకా కాలనీ సైజును బట్టి ఇంకా కాలనీ సైజు గన పెద్దదిగా ఉంటే ఆ కాలనీలలో పార్కులు, స్కూల్సు, అంగన్వాడీసు, విలేజ్ క్లినిక్సు, కమ్యూనిటీ హాల్సు ఇటువంటివి కూడా అక్కడే కమ్యూనిటీ హాల్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడే ఉండేట్టుగా కూడా లేఅవుట్లలో ప్లానింగ్స్ కూడా ఇవాళ చేయడం కూడా జరిగింది. ఆ లేఅవుట్లలో ఉచితంగా పక్కా ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నాం. ఇంటి సైజును కూడా గతంలో 224 చదరపు అడుగులైతే ఆ చదర 224 చదరపు అడుగులను మారుస్తూ ఇవాళ మనం కట్టించబోయే ఇళ్ళను 340 చదరపు అడుగులకు పెంచుతూ ఇవాళ కట్టిస్తా ఉన్నాం ఇళ్ళులన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 63,368 ఎకరాల భూమిని ఇవాళ మనం లేఅవుట్లు చేసి ఇవాళ మనం ఇళ్ళ పట్టాలుగా పంచబోతా ఉన్నాం. ఈ 68,361 ఎకరాల భూమి ఏదైతే ఉందో వీటి మార్కెట్ విలువ అక్షరాల 25,530 కోట్ల రూపాయలు మార్కెట్ విలువ చేసే భూములను ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు పంచబోతా ఉన్నాము. ఈ 31,75,000 అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పట్టణ ప్రాంతాలలో అయితే 1 నుంచి 1.5 సెంటు దాకా ఎంత వీలైతే అంత ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే లేఅవుట్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా 1.5 సెంటు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి లేఅవుట్లు కూడా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మనం కట్టించబోయే ఈ ఇళ్ళ ఇళ్ళకు సంబంధించి ఉట్టి స్థలము ఇవ్వడమే కాదు, ఇంటిని కట్టించడానికి అన్ని రకాలుగా పూర్తిగా బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రతి లేఅవుట్లోనూ ఇక్కడే ఇదే లేఅవుట్లోనే మీ అందరికీ కూడా కనిపిస్తుంది ఒక మోడల్ ఇళ్ళు కూడా కట్టాం. ఆ మోడల్ ఇళ్ళను కట్టడం మీ అందరికీ కూడా కనిపించే కార్యక్రమం ఇదే లేఅవుట్లోనే ఉంది. ఇలా ప్రతి లేఅవుట్లో కూడా ఇలా మోడల్ ఇళ్ళను కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మోడల్ ఇళ్ళను 1 రూపాయి కూడా పేదవాడికి ఖర్చు కాకుండా పూర్తిగా కట్టించే బాధ్యత మనది అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఈ ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది, పైన ఒక సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంటుంది. ట్యాంక్తో పాటు 2 ఫ్యాన్లు ఉంటాయి, 2 ట్యూబ్లైట్లు ఉంటాయి, 2 LED లైట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి సగర్వంగా కూడా చెప్తూ ఇవే కాకుండా అక్షరాల 13,00,000 మొక్కలు కూడా ఈ లేఅవుట్లలో నాటించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండాలి అన్న తపన తాపత్రయంతో ఇంటి స్థలాలు దాదాపుగా 31 లక్షలు ఇవ్వడం. ఇందులో మొదటి దశ కింద 15,60,000 ఇంటి స్థలాలలో ఇంటి నిర్మాణం ఇవాళ మొదలవుతా ఉంది. 2 దశ ఇళ్ళ నిర్మాణం అంటే మిగిలిన 12,70,000 రేపు సంవత్సరం మొదలవుతుంది. వీటికి అదనంగా మరో 2,62,000 కిడ్కో ఇంటి ఫ్లాట్స్ కూడా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇవి ఈ సంవత్సరం కొన్ని, రేపు సంవత్సరం కొన్ని,
ఆ తర్వాత సంవత్సరం మిగిలినవన్నీ కూడా పూర్తి చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థలంతో పాటు ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన మూడు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు మీకు ఇంటి స్థలం ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించే కార్యక్రమంలో కూడా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని ఒక అన్నగా ఒక తమ్ముడిగా తీసుకొని పోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మూడు ఆప్షన్స్ ఇస్తా ఉన్నాం. ఆ మూడింటిలో ఏ ఆప్షన్ మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్ పద్ధతి ప్రకారం మీకు ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఒక ఆప్షన్ ఎలాంటిది అని అంటే మూడు ఆప్షన్లు కూడా చెప్తాను. మొట్టమొదటి ఆప్షన్ ఎలాంటిది అంటే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ఇల్లు ఏదైతే మీరు చూస్తారో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు మీ చేతికి ఇస్తుంది. మీరే దగ్గర ఉండి ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్, ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారుడు లేదు నాకు ప్రభుత్వంతో పని లేదు నేనే తెచ్చుకుంటాను అని అంటే దానికి పర్వాలేదు, దానికి కూడా మీకే ఆప్షన్ ఇస్తాము, మీ చేతికే ఇస్తాము, మీరే తెచ్చుకోండి. ఇల్లు కట్టుకోవాలి అని అంటే అది కూడా మీరే కట్టుకునే కార్యక్రమం కూడా మీరే ఆ కార్యక్రమం చేయొచ్చు. మీకు ఇంట్లో ఇంటికి మీకు ఇచ్చే డబ్బులు దశల వారీగా అంటే బేస్మెంట్ కింద ఫ్లోర్ లెవెల్ కింద రూఫ్ లెవెల్ కింద అని చెప్పి దశల వారీగా మీకు చేతికి డబ్బులు ఇస్తారు. అదైనా కానీ పర్వాలేదు, మీకు ఏది కావాలంటే అదనే సిద్ధం. ఇక మూడో ఆప్షన్ లబ్ధిదారుడు నాకు ఈ తలకాయ నొప్పి వద్దబ్బా, ఈ బాధ్యత నాకు వద్దబ్బా, మీరే కట్టించి ఇచ్చేసేయండి అని చెప్పి అన్నారనుకో, దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఆ ఆప్షన్ మీకు ఇస్తే మీకే దగ్గరుండి మీకన్నా ముందరనే ఇంటికి సంబంధించిన నాణ్యమైన సామగ్రిని మొత్తం సరఫరా చేయడమే కాకుండా దగ్గర ఉండి మీ చెయ్యి పట్టుకొని మీకు పూర్తిగా అన్ని రకాలమైన అవసరమైన సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ దగ్గర ఉండి ఇల్లు కూడా కట్టించిచ్చే కార్యక్రమం కూడా దగ్గరుండి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా పర్వాలేదు, ఆ ఇంటికి సంబంధించి మీకు ఏ ఆప్షన్ కావాలనో ఈరోజు ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత మీరందరూ కూడా మీ గ్రామ వాలంటీర్లు మీ వార్డు వాలంటీర్లు అందరూ కూడా మీతో ఉన్నారు. మీకు ఇంతవరకు చూపించిన ఇంటి స్థలంలోకి ఏదైతే ఉన్నాయో ఆ స్థలాలలో మీరంతా కూడా వెళ్ళి అక్కడ ఉంటే అదే ఇంటి స్థలంలోనే అదే వాలంటీర్ చూపిస్తాడు. ఒకవేళ కొంచెం కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే అక్కడ ఉంటే వీళ్ళ అధికారులు వచ్చి మీకు అక్కడే ఇంటి పట్టాలు, అక్కడే మీకు ఇంటి కన్స్ట్రక్షన్ ఇంటి కట్టడానికి సంబంధించిన పత్రాలు ఇవ్వడము ఫోటో తీయడము అన్నీ కూడా చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత దాంట్లోనే మీ ఆప్షన్ కూడా మీరు టిక్ పెట్టి ఇవ్వండి, నాకు ఈ ఆప్షన్ కావాలి, నాకు రెండో ఆప్షన్ కావాలి, నాకు మూడో ఆప్షన్ కావాలి, మీకు నాకు ఫలాని ఆప్షన్ కావాలని మీరు ఏదైతే టిక్ పెడతారో మీరు ఇచ్చిన ఆప్షన్ ప్రకారము అవి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా మీరు అడిగిన పద్ధతిలో కూడా కట్టించడానికి కూడా ఆప్షన్ పేపర్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం అర్హులైన నిరుపేద అక్క చెల్లెమ్మలందరికీ అవినీతికి వివక్షకు తావు లేకుండా సామాజిక తనిఖీ ద్వారా అత్యంత పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయింపు చేశాం. అసలు ఈ పారదర్శకత అన్నది ఏ స్థాయిలోకి తీసుకొని పోయాము అని అంటే ఇళ్ల స్థలాల మంజూరు అన్నది ఒక నిరంతర ప్రక్రియగా చేశాం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం లేకపోతే మీరు అప్లై చేసుకోండి, 90 రోజుల్లో వెరిఫై చేసి మళ్ళా మీకు ఇంటి స్థలం ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పారదర్శకత అన్నది ఆ స్థాయిలోకి తీసుకొని పోయే పరిస్థితి ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల స్థలాలు
ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్క చెల్లెమ్మలకు అనుకోని అవసరం ఏదైనా వస్తే అమ్ముకోవాలన్నా తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకోవాలన్నా అన్ని హక్కులు ఉండే విధంగా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేదే నేను తాపత్రయపడ్డా నేను ఆశపడ్డా అయితే కొందరు స్వార్థపరులు కుట్రల వల్ల న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడి ఈ కార్యక్రమంలో జాప్యం జరుగుతూ వస్తుంది ఈ జాప్యం వల్ల అక్కచెల్లెమ్మల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో అర్హులైన అక్కచెల్లెమ్మలందరికీ కూడా ప్రస్తుతం డిఫామ్ పట్టాలను పంపిణీ చేస్తున్నాం దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని దీవెనతో న్యాయపైన న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఈ డిఫామ్ పట్టాల స్థానంతో సర్వ హక్కులతో అక్కచెల్లెమ్మల పేరును రిజిస్ట్రేషన్ చేసి కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏకంగా దీనికోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో కూడా కొట్లాడుతా ఉంది అన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ కార్యక్రమాన్ని మొదట ఉగాది నాడు ప్రారంభించాలనుకున్నాం ఆ తర్వాత శ్రీరామ నవమికి పోస్ట్‌పోన్ చేయబడ్డం న్యాయపరమైన చిక్కులు ఇబ్బందులు రకరకాలుగా కుట్రలు పన్నుతూ గత ప్రభుత్వ పెద్దలు ఈ రకంగా రాజకీయాలు చేశారో మీ అందరికీ కూడా తెలిసినదే ఆ తర్వాత శ్రీరామ నవమి శ్రీరామ తర్వాత అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతి తర్వాత వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ జయంతి తర్వాత స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం తర్వాత గాంధీ గారి జయంతి ఇలా వాయిదాలు వేయాల్సి వచ్చింది కారణం దుర్బుద్ధులతో కేసులు వేశారు కాబట్టి ఈ అనేక కేసుల్లో స్టేలు కూడా తెచ్చారు పేదలకు న్యాయం చేస్తుంటే నిరుపేదలకు పేదలకు ఎవరైనా న్యాయం చేస్తుంటే నిరుపేదలకు డైరెక్ట్ గా ఎక్కడా కూడా లంచాలకు తావు ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్ గా అక్కచెల్లెమ్మలు పేదల పేరుతో డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వేస్తూ ఉంటే మన 18 నెలల పాలనలో ఏకంగా 77,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బెనిఫిషరీ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అవినీతికి ఒక్క పై ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా చేస్తా ఉంటే నిజంగా ప్రతి పేదవాడి కుటుంబానికి ఇంత మేలు జరుగుతా ఉంటే నిజంగా వీళ్ళందరూ కూడా ఓర్చుకోలేరు ఈ ఓర్చుకోలేని తనం నుంచి పసుపు పార్టీలు మొహాలు కాస్త ఎరుపు రంగుకు ఎలా మారిపోతున్నాయో మీరంతా కూడా చూస్తున్నారు అమరావతిలో 54,000 మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని చెప్పి కార్యచరణ చేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట అని ఏకంగా గత పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టులు స్టే కూడా ఇచ్చాయి అది ఆ పిటిషన్ చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది 54,000 మంది పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఒక పిటిషన్ వేయడమేంది డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే తెలుసా కులపరమైన అసమతుల్యం ఇంబ్యాలెన్స్ అసమతుల్యం కులపరమైన అసమతుల్యం అంటే ఇక్కడ 54,000 మంది పేదలకు నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాలు మారిపోతాయని చెప్పి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద స్టేలు వస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఏ రకమైన పరిస్థితి ఉంది అని అంటే మానవత్వం లేని వారు ఎలా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సహచరులు కలిసి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ వస్తూ కేసులు వేసి స్టేలు తెచ్చినందు ఒక కారణం వల్ల ఈరోజు ఇవ్వాలనుకున్న 31,75,000 ఇళ్ల పట్టాలకు గాను 374,000 ఇళ్ల పట్టాలు పేద అక్కచెల్లెమ్మలకు ఇవ్వలేకపోతా ఉన్నాము ఈ స్టేల కారణంగా అంటే 10% పూర్తిగా ఆగిపోయాయి ఈ వీళ్ళ వల్ల చివరకు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము అని తెలిసి పేద అక్కచెల్లెమ్మలకు ఎంతో మంచి జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల అని చెప్పి తెలిసి దీన్ని అడ్డుకునేదానికి కూడా
నిన్న కూడా హైకోర్టులో పిఐఎల్ వేసినారు. ఆ హైకోర్టులో పిఐఎల్ వేయడమే కాకుండా చివరకు ఇంకొక పిఐఎల్ కూడా వేశారు. పులివెందుల్లో కూడా జగన్కి జగన్ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి ఇంకొక పిఐఎల్ వేశారు. నిజంగా వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఈ దుర్బుద్ధిని చూస్తూ ఉంటే వీళ్ళు అసలు మంచోళ్ళనా అని చెప్పి అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హులేనా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు నిజంగా మనసు మానవత్వం ఉందా అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా ముట్టికాయలు వేస్తాడు. త్వరలోనే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుప్రీంకోర్టులో కూడా కేసులు పరిష్కారం అయ్యి మిగిలిపోయిన ఆ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు కూడా ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి ఆ దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు ఉండగలిగితేనే దాన్ని అది రాజధాని అవుతుంది. ఎవరైనా కూడా రాజధానిలో ఈ కులం ఉండకూడదు, ఈ కులం ఈ పేదవాళ్ళు ఉండకూడదు, ఈ పేదవాళ్ళు ఉంటే కులాలు మారిపోతాయి అని చెప్పి పిటిషన్లు వేసే స్థాయిలోకి పోతే అక్కడ రాజధాని అన్నది దాని రాజధాని అని అంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కులాలు, మతాలు, ప్రాంతాల వారు అందరూ కలిసి ఉండగలిగితేనే దాన్ని రాజధాని అని అవుతుంది. అప్పుడే అది రాజధాని అవుతుంది. అందరికీ అందరికీ చోటిస్తేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని చెప్పి అనిపించుకుంటుంది. అటువంటి సమాజాన్ని, అటువంటి ప్రభుత్వాన్ని, అటువంటి రాజధానిని మనం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఖచ్చితంగా నిర్మించుకుంటాము అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి, టిడ్కో ఇళ్లకు అంటే టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఆ విషయానికి వస్తే, గత ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి సగంలో వదిలేసిపోయింది. టిడ్కో ఇళ్లకు సంబంధించి, టిడ్కో ఫ్లాట్స్కు సంబంధించి ఈ 2,62,000 టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసి త్వరలోనే వారికి కూడా అందించనున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ టిడ్కో ఇళ్ళు పూర్తి చేయడం కోసం మరో 9,500 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టిడ్కో ఇళ్లల్లో 300 చదరపు అడుగుల లోపు ఇంటికయ్యే పూర్తి ఖర్చును మనందరి ప్రభుత్వమే భరిస్తుందని, కేవలం 1 రూపాయికే టిడ్కో ఇంటిని ఇచ్చే జగనన్న స్కీమ్ కావాలా లేక 265,000 రూపాయల బ్యాంక్ రుణం 20 ఏళ్ల పాటు నెలకు 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ వడ్డీతో సహా 7.2 లక్షల రూపాయలు ఖర్చయ్యే చంద్రబాబు స్కీమ్ కావాలా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో లబ్ధిదారులందరినీ కూడా అడగడం జరిగింది. ఆప్షన్స్ ఇచ్చి టిక్కు పెట్టడం జరిగింది. 143,000 ఇళ్ళు ఈ 262,000 ఇళ్లల్లో 143,000 ఇళ్ళు 300 అడుగులు ఉన్న ఇళ్ళు. ఈ ఇళ్ళ వాళ్ళందరినీ కూడా మీకు జగనన్న స్కీమ్ కావాలన్నా, చంద్రబాబు గారి స్కీమ్ కావాలా అని అడిగితే 143,000లో ఎంతమంది చెప్పారో తెలుసా? చంద్రబాబు స్కీమ్ కావాలని ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్ కావాలన్నారు. అయినా కూడా పర్వాలేదు, ఆయన కోరిక మేరకు ఆయనకు ఆయన స్కీమే ఇస్తాం, మిగిలిన వాళ్ళందరికీ జగనన్న స్కీమ్ ఇస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అడిగిన మేరకు 300 చదరపు అడుగుల ఈ ఫ్లాట్స్ లబ్ధిదారులకు 1 రూపాయికే ఇస్తున్నాము. అదేవిధంగా 365 చదరపు అడుగుల 430 చదరపు అడుగుల లబ్ధిదారులకు కూడా వారు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో కూడా
50% మనందరి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేశాం. దీనికి అయ్యే ఖర్చు అక్షరాల ఒక్క రూపాయికే టిడ్కో ఇండ్లు పేదవాడికి ఇవ్వడానికి అయ్యే ఖర్చు అక్షరాల 3,805 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భరించడానికి ముందుకొచ్చింది. ఈ 365 అడుగులు 430 చదరపు అడుగులకు సంబంధించి ముందస్తు వాటా సొమ్ములో వాళ్ళు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మన ప్రభుత్వమే భరిస్తా ఉంది కాబట్టి దానికి ప్రభుత్వం మీద పడే భారం మరో 482 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి రెండు కలిపితే టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వానికి పడే అదనపు భారం మరో 4,287 కోట్ల రూపాయలు. అయితే ఈ భారాన్ని కూడా చిరునవ్వుతో మీ బిడ్డ స్వీకరిస్తున్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టిడ్కో విషయంలో గత ప్రభుత్వం పెట్టిన బకాయిని తీరుస్తూనే ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మరికొన్ని ఇనులు, ఆ తర్వాత సంవత్సరం మిగిలిపోయిన మరికొన్ని ఇనులు కూడా, ఇలా మొత్తం 2.5 సంవత్సరాలలో అన్ని ఇనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి మంచినీటి సదుపాయం కానీ, రోడ్లు కానీ, విద్యుత్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇలాంటి మౌలిక వసతులకు సంబంధించి ఏమాత్రం కూడా ఖర్చు పెట్టని పరిస్థితి కనిపించిన పరిస్థితుల్లో వాటికి సంబంధించి కూడా ఈ మౌలిక వసతులు క్రియేట్ చేయడం కోసం అదనంగా మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి తెలిసినా మరో 3,000 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా పెట్టడానికి కూడా చిరునవ్వుతో స్వీకరిస్తా ఉన్నాము. వీటికి సంబంధించిన కూడా టెండర్లు కూడా రేపు నెలలో పూర్తి చేసి ఆ తర్వాత పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇళ్ళ నిర్మాణం అంటే ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో మొదలు పెడితే ఒక ఇల్లు ఈ స్థాయిలో 15,60,000 ఇళ్ళు కట్టడం, 31,75,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం, చివరికి 31,75,000 ఇళ్ళు కట్టేదానికి కార్యాచరణ చేయడము అని అంటే నిజంగా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం వల్ల అని చెప్పి ఒక్కసారి అడుగులు, ఒక్కసారి ఆలోచనను ముందుకు తీసుకొని పోతే ఆశ్చర్యం కల్పిస్తాయి. ఒక ఇల్లు కట్టడము అని అంటే కేవలం ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో అయిపోదు. ఒక ఇల్లు కట్టడం మొదలు పెడితే అది ముగ్గు పోసి పునాదులు తవ్వటంతో మొదలైతే ఇటుకలు చేసేవారికి మేలు జరుగుతుంది, సిమెంటు మోసేవారికి మేలు జరుగుతుంది, కంకర తయారీ చేసేవారికి మేలు జరుగుతుంది, తాపి మేస్త్రీలకు మేలు జరుగుతుంది, కూలీలకు మేలు జరుగుతుంది, వడ్రంగులకు మేలు జరుగుతుంది, ఎలక్ట్రిషియన్లకు మేలు జరుగుతుంది, కరెంటు పని చేసే వారికి మేలు జరుగుతుంది, వెల్డర్లకు మేలు జరుగుతుంది, టైల్స్ చేసే వారికి మేలు జరుగుతుంది, చివరికి ఆటోలు తోలే వారికి కూడా మేలు జరుగుతుంది. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా 31 లక్షల ఇళ్ల నిర్మాణము అని అంటే అందులో మొదటి దఫా కింద 15,60,000 ఇళ్ల నిర్మాణము అని అంటే దాని అర్థం 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంటు, 7.4 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు, 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్ టన్నుల మెటల్, ఇవన్నీ కూడా అవసరమవుతాయి. అంటే వ్యవస్థలోకి ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది వస్తుంది. వ్యవస్థ అన్నది ఇంకా రకరకాల ఉద్యోగాలు, రకరకాల మేలు జరిగే పరిస్థితిలోకి ఈ ఎకానమీ అన్నది తయారవుతుంది. ఇల్లు అన్నది మనం కట్టే ఈ ఇల్లు అన్నది కేవలం ఇల్లే కాదు, కొన్ని లక్షల మందికి ఉపాధి, కొన్ని లక్షల మందికి ఆదాయాన్ని కూడా ఇస్తుంది. ఇళ్ళ కట్టడం అన్నది మొదలవుతాయి అన్నది జరగబోయే మేలు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మనం ఇవ్వబోతున్న
ఈ ఇల్లును ఒక బాధ్యతగా ఇస్తా ఉన్నాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇల్లు ఇవ్వడం అన్నది ఒక బాధ్యతగా ఈరోజు మనం తీసుకొని ఇస్తా ఉన్నాం. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? 1978లోనే జరిగిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా లీగల్ రైట్గా మార్చారు. అంటే ఈరోజు ఒక లీగల్ రైట్ ఇల్లు అనేది, ఇల్లు ఇవ్వడం అన్నది, ఇది ప్రభుత్వాలకు ఒక బాధ్యత, ఒక లీగల్ రైట్. అయితే దీనికోసం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంటే రకరకాల సందర్భాలలో కోర్టులకు వెళ్ళడము, కోర్టులు స్టేలు ఇవ్వడము చూస్తూ ఉంటే అసలు రాజ్యాంగం అనేది ఉందా? పేదవాడి కోసం రాజ్యాంగమా, ఎవరి కోసం రాజ్యాంగము అని చెప్పి అనిపించే పరిస్థితికి ఈ వ్యవస్థ కనిపిస్తుంది. ఎందుకనంటే సాక్షాత్తు రాజ్యాంగమే చెప్తుంది, 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగమే చెప్తుంది ఆస్తి హక్కు అని, ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు, ఒక లీగల్ రైట్గా మార్చిన పరిస్థితి అని చెప్పి. తరతరాలుగా అణచివేత వల్ల మగ్గిపోయిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, సామాజిక వర్గాలే కాకుండా పేదరికంలో మగ్గిపోయిన అగ్ర కులాల వారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా వారి సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక స్థోమతను, ఆరోగ్యపరంగా, భద్రతాపరంగా మెరుగైన వాతావరణాన్ని అన్నింటినీ మించి మా సొంత ఇల్లు, మా సొంత స్థలంలో మా ఇల్లు అనే భావాన్ని కలగజేయడానికి మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నాను అని చెప్పి దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చల్లని దీవెనలు కూడా తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరంతా కూడా మీ ఇళ్ళ పట్టాలల్లో ఎక్కడైతే మీకు ఇల్లు ఇచ్చారో, ఇంటి స్థలం ఇచ్చారో, ఆ ఇంటి స్థలంలో మీరు వెళ్ళి నిల్చునే కార్యక్రమం చూడండి. అక్కడ కలెక్టర్ గారు మీరు పూర్తిగా మీ కార్యక్రమం అయిపోయి చేసేదాకా ఇక్కడే ఉంటారు, కలెక్టర్ ఇక్కడే ఉంటారు, అదేవిధంగా ఉషారాణి గారు ఇక్కడే ఉంటారు, అదేవిధంగా నా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటాడు, అందరూ కూడా దగ్గరుండి మీ ఇంటి స్థలంలో మీరు నిలబడి మీకు ఇంటి పట్టాలు ఇచ్చి మీరు ఇంటి కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా మీ ఆప్షన్ కూడా మీ దగ్గర నుంచి తీసుకొని మీకు అన్ని రకాలుగా ఇచ్చిన తర్వాత ఫోటో తీసుకున్న తర్వాత నాకు ఫోటో చూపించాలని అడిగారు కాబట్టి నాకు ఫోటో కూడా చూపిస్తారు, నాకు ఫోటో కూడా చూపించే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి మీరంతా కూడా మీ ఇంటి స్థలాల్లోకి వెళ్ళి మీ వాలంటీర్లు కూడా సహకరిస్తారు, ఇస్తే మీ అందరికీ కూడా పట్టాలన్నీ కూడా మీ చేతుల్లోనే ఇస్తారు, ఇచ్చి మీ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకుంటారు మీరు ఏ ఆప్షన్ కావాలి అని. ఎందుకనంటే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోతే రేపటి నుంచి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం జరగాల, కాబట్టి వాటికి సంబంధించి మీ ఇచ్చే ఆప్షన్స్ చాలా అవసరం కాబట్టి ఆ ఆప్షన్స్ తెలుసుకునే కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఏ రోజు ఏ లేఅవుట్లలో జరిగితే ఆ లేఅవుట్లలో ఆ ఆప్షన్స్ కూడా తీసుకునే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తే అడుగులు ముందుకు వేయడం సులభం అవుతుంది, కాబట్టి మీరందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ. జై జగన్. దయచేసి ఎవరి ప్రశ్నలు కూర్చోండమ్మా, దయచేసి నాయకులు కూడా, దయచేసి డయాస్ మీద వాళ్ళు కూడా ఎవరి ప్రశ్నలు కూర్చోవాల్సిన కోరుకుంటున్నాం. లబ్ధిదారులను అవసరమే కోరుకుంటున్నాను, లబ్ధిదారులని. హలో, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఇంటి స్థలం పట్ట, ఇంటి నిర్మాణ మంజూరు పత్రం మరియు టిట్కో పక్కా ఇల్లు మంజూరు పత్రం
అందుకోబోతున్నారు లబ్ధిదారులు బిరిడా గంగారత్నం కుమారి కుప్పిలి సుజాత పెంకే నాగభవాని టి సత్యవేణి నక్కపల్లి స్వాతి అలమండ సూర్యకుమారి రామశెట్టి నాగల మల్లేశ్వరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం టిట్కో బెనిఫిషరీస్ రత్నం శ్రావణి అమృతన్ కూడా వేదిక పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకటి ఇళ్ల పట్టాకు సంబంధించి డిఫామ్ పట్టా ఇచ్చే కార్యక్రమం ఓపెన్ చేయండి రా ఈ మాదిరిగా రెండోది ఇంటి కన్స్ట్రక్షన్కు సంబంధించి ఇంకొకటి కూడా ఇస్తారు దీంట్లో ఇంటి కన్స్ట్రక్షన్కు సంబంధించి మీకు శాంక్షన్ అయినట్టుగా చెప్తా ఉన్న డీటెయిల్స్ ఇది రెండు కూడా ఇస్తారు ఆప్షన్స్ అనేది మీ దగ్గరికి ఐప్యాడ్ తీసుకొని నేరుగా మీ దగ్గరికి ట్యాబ్ తీసుకొని వచ్చి మీతో బటన్లో మీకు ఏ ఆప్షన్ కావాలి అని చెప్పి బటన్ నొక్కి మీరు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వీళ్ళు చెప్తారు సో మీరు టిక్ మీరు బటన్ నొక్కి మీకు ఏ ఆప్షన్ కావాలో మీరు చెప్తే ఆప్షన్ ప్రకారం మీకు ఇస్తారు ఇప్పుడు కాకినాడ వాస్తవరాలు తంతిపూడి సత్యవేణి గారు ఇప్పుడు మోడల్ హౌస్ ఆవిడకి డ్రాల్ ఆవిడ రావడం జరిగింది కనుక మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం చదివిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయా రాజన్న పాలన విజయ మతనయ
మనమైన యుద్ధ విజయదారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సంతను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తీరే చేయినేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ నాయకులందరూ పండగలకి సెలవులిస్తుంటే మన జగనన్న పండగే మన కోసం ఇచ్చాడు. ఇప్పటికీ ఎప్పటికీ మనందరికీ అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలని దేశానికి ఆదర్శమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనకి తెచ్చాడు. ఇలాంటి జగనన్న ఎప్పటికీ ఎప్పటికీ మనకి ముఖ్యమంత్రిగా ఉండాలని దానికి అండగా మనం ఉండాలి. మన దానికి మన నినాదం కావాలి జగన్, రావాలి జగన్. ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ఇస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ఇస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం.
జగనన్న ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం లబ్ధిదారులందరూ ఇక్కడే ఉండి వాలంటీర్ సహకారంతో మీ యొక్క ప్లాట్ ని చూసుకుని అక్కడే ఫోటో వారు దగ్గరుండి మీకు చూపించి ఫోటో తీసుకుంటారు. లబ్ధిదారులందరూ కూడా వాలంటీర్స్ వారికి సహకరించి వారి వారి ప్లాట్స్ ని చూపించవలసిందిగా కోరుతున్నాను. భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా